హస్మత్పేట్ చౌరస్తాలోనే అంబేద్కర్ విగ్రహానికి బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, 119వ డివిజన్ కార్పొరేటర్ గడ్డం నరసింగారావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు 119వ డివిజన్ వార్డు మెంబర్ గడ్డం నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగ చట్టాలను అందరూ పాటించవలసిన అవసరం ఉందని, దాని ద్వారా దళితులు ముందుకెళ్లే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దం నరసింహ యాదవ్, కార్పొరేటర్ గడ్డం నరసింహారావు, పల్లా కుమార్, అజిత్ కుత్తడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను కుత్తాడు రవికుమార్, మాజీ ఎస్పీ రంగారెడ్డి జిల్లా. ఈరోజు 119 డివిజన్ లో మన హస్మత్పేట్ బస్టాప్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి 126వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన మన ముద్దం కార్పొరేటర్ గారు, మన శంకరన్న గారు, గడ్డం నరసింహ గారు, బల్వంత్ రెడ్డి గారు, ఎజాజ్ భాయ్ గారు, వనుక మల్లికార్జున్ గారు, యాదయ్య గారు, నరసింహరావు పటేల్ గారు, మహిళలు, వార్డు మెంబర్ మన మా తోటి సహోదరులందరూ ఈరోజు ఘనంగా మన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. వాడవాడలో అంబేద్కర్ ఆశయాలను జరుపుకుంటూ ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జన్మదినం బోయిన్పల్లి అసెంబ్లీ ప్రాంతంలో జరుపుకుంటున్నాము. ఈరోజు బాబాసాహెబ్ ఎన్నో పేద ప్రజల గురించి, ఎస్సీ బీసీ మైనారిటీ అగ్ర కులాల పేదవాళ్ళ గురించి కూడా ఎంతో పోరాటం చేసిందంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనలేని సేవలు దేశానికి చేసి ఒక రాజ్యాంగాన్ని, చట్టాన్ని ముందుపరిచి ఈరోజు దాన్ని మన గవర్నమెంట్ అన్ని కూడా చుట్టాపకుండా పాటించాలి, పాటించి ప్రజలకు పేద ప్రజలకు అన్ని కూడా బాగా జనాన్ని ఇచ్చేస్తున్నాము. అలాగే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్యాంక్ బండ్లో 125 అడుగుల విగ్రహం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ బోయిన్పల్లి కూడా ఫస్ట్ టైం కార్పొరేటర్ కలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మేమందరం కూడా కలిసి అందరం పార్టీలకు అతీతంగా ఇక్కడ మేము బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇలా మనం ఆయన మూడు ఒక పైసా పని చేయకుండా కానీ ఆయన శ్రమిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ మనం ఎంతో చేసే అవసరం ఉంది. ప్రజల సర్వీస్ కానీ మిగతా విషయాల్లో ఇలా గవర్నమెంట్లు కూడా బాబాసాహెబ్ చెప్పింది అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఇలా ఎస్సీఎస్టీ ఆఫీసర్స్ కానీ వాళ్ళ సబ్ ప్లాన్ కానీ బీసీలకు కానీ ఇవన్నీ కూడా బాబాసాహెబ్ చెప్పినవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇంకా కూడా ఎక్కువ మా నుంచి కూడా అందరు సూచనలు కూడా ఇచ్చి మేము కూడా ఇంకా ఏసీ చేయాలనేది కూడా అన్ని కూడా చూస్తామని చెప్పి తర్వాత చేస్తాం.